సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి జాతక రీతి ఎలా ఉండబోతుంది సార్? మకర రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సెప్టెంబర్ మాసంలో కొన్ని స్టాండర్డ్ నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని స్థిరంగా ఎలా చేస్తే నా ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది, నా జీవితం ఏంటి, కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలు, కొన్ని ఇవి గైడ్ లైన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి పరిపూర్ణమైనటువంటి దీంట్లో వీళ్ళ ఇది ప్రారంభం కాబోతుంది. అలాగే వీళ్ళకు జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతుంది సార్? జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్ కనుక తీసుకున్నట్లయితే 7వ తేదీ నుంచి నెలాఖరి వరకు బ్రహ్మాండంగా ఉంది. అంటే జాబ్ వెతుక్కుందాం అనుకునేటువంటి వారికి గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2వది ఏంటంటే, ఎప్పుడు కూడా జాబ్ వెతుకుందామని సపోర్ట్ చేస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్, టెక్స్టైల్, ఆర్ట్ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్, సినిమా ఫీల్డ్, వీరికి కూడా కొత్త అవకాశాలు వస్తాయి. ఓకే, సో శుక్రుడి యొక్క ఎనర్జీస్ బాగున్నాయి కాబట్టి బ్యాంకింగ్, ఫైనాన్స్ వీటిల్లో కూడా వీళ్ళకి యోగం ఉంటుంది. అలాగే మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ వీళ్ళకి? రాశిలో 2వ అధిపతి, అది కూడా గురువు కూడా ఉన్నాడు మళ్ళీ అక్కడ మళ్ళీ రాశిలోనే. సో ఇది ఫైనాన్షియల్గా గ్రోత్ ఇస్తుంది. సో నో నీడ్ టు వర్రీ అబౌట్ ఫైనాన్స్. వీళ్ళకి బిజినెస్ విషయాలు ఎలా ఉండబోతుంది సార్? బిజినెస్ విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం కుజుడు లాభాధిపతి కుజుడు వెళ్ళి బుధుడితో ఉంటున్నాడు. ఓకే, కాబట్టి బిజినెస్ మ్యాటర్స్ పర్టికులర్గా దూర ప్రాంతాలకు వెళ్ళి చేస్తుంటారు కొంతమంది. అంటే ఏదైనా నమ్మకం మొత్తం రకరకాల ప్రదేశాలు తిరిగి చేయడం, మార్కెటింగ్ చేయడం చేస్తూ ఉంటారు. వీరు పర్టికులర్గా ఆ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ధనాన్ని క్యారీ చేసుకుని వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత బిజినెస్ రిలేటెడ్ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకున్నట్లయితే బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళు ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? ఇన్వెస్ట్మెంట్స్ విషయంగా తీసుకున్నట్లయితే వ్యయాధిపతి నిజంగా రాజ్యోగం కలిగింది ఇప్పుడు. ఓకే, అంటే వ్యయాధిపతి గురువు అవుతాడు మకరం వారికి. నిజంగా రాజ్యోగం జరగడం అనేటువంటిది ఒక గొప్ప విషయం రాశిలో. సో ఈ జాతకుడికి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చక్కగా రాణిస్తాయని చెప్పి చెప్తుంది. అది ఐరన్ కావచ్చు, స్టీల్ కావచ్చు. అయితే రాసేప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే, గోచార ఫలితాలు ఇన్వెస్ట్మెంట్స్ బాగున్నాయి లేవో వరకే చెప్తుంది. ఓకే, మీ పర్సనల్ చార్ట్ ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది సార్. అలాగే కొత్త మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వారికి, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వారికి ఎలా ఉండబోతుంది సార్? సప్తమాన్ని శని గురువులు ఇద్దరూ వక్రగతి కంప్లీట్ చేసుకుని చూస్తాయి ఈ మాసంలో. అంటే వెనక్కి వచ్చి ఆ రాశిలోనే ఒక ప్రోగ్రామింగ్ జరగబోతుంది. సో ఇది మ్యారేజ్ మ్యాటర్స్కి బాగుంటుందని చెప్పుకోవచ్చు. మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు బాగుంటాయి, అందులో సందేహం ఏం లేదు. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఓకే. సో ఇక్కడ 6వ అధిపతి, అంటే మకర రాశి నుంచి 6వ అధిపతి బుధుడు వెళ్ళి కొంచెం కుజుడుతో ఉన్నాడు కాబట్టి, మీరు మనం ఏ విషయం గురించి గొడవ పెట్టుకుంటున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే నిత్య జీవిత స్థానం అయినటువంటి బుధుడికి కుజుడికి సంబంధాలు కలిగినప్పుడు ఇటువంటివి రైజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, 1 కమ్యూనికేట్ విషయాల్లో, 2వది ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే అప్పు చేస్తూ ఉంటాం. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు. ఈ రాశి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు, ఎలాంటి అపాయాలు ఉన్నాయంటారు? ఒకటేనండి, హెల్త్ ఒకటి చూసుకోవాలి 2nd and 3rd weeks. 2వది ఏంటంటే, ఓవర్గా అప్పులు చేయకూడదు ఈ మాసంలో పర్టికులర్గా. అనవసరమైన గొడవలు జరిగిపోకూడదు. ఇవి కొంచెం ఎక్కువగా 2-3 వారాల్లో వీళ్ళకి సంబంధం లేకుండా అట్లాంటి వాటిలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇవి మైండ్లో పెట్టుకొని ఎస్ నేను వీటి జోలికి వెళ్ళను అని ఫిక్స్ అయితే అంతా బాగుంటుంది. అంటే ఎలాంటి వాటి జోలికి అంటే? అని ఇందా చెప్పాను కదా, అనవసరమైన గొడవలు ఒకటి. 2వదేమో మిస్కమ్యూనికేషన్స్ లాంటివి. హెల్త్ ఒకటి చెప్పాను. సేమ్ వీళ్ళకి ఏమైనా రెమెడీ చెప్పగలరా? వీళ్ళకి రెమెడీస్ కనుక తీసుకున్నట్లయితే లలిత అమ్మవారిది ఎక్కువ చేసుకోవాలండి. లలిత అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఉంటుంది కదా, అది ఎంత ఎక్కువగా చేసుకుంటుంటే అంత చక్కగా ఉంటుంది వీరికి లైఫ్ అనేటువంటిది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.